హైదరాబాద్లోని సైఫాబాద్లో డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డిఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ప్రిపరేషన్కి 3 నెలల టైం కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆపై ఆఫీస్ ముట్టడికి యత్నించడంతో అభ్యర్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, డిఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, డిఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారందరినీ కూడా డిఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు చేస్తారు సార్? డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి అంటేనే ఎందుకు? ఎందుకంటే మాకు చదువుకోనికే టైం లేదు కాబట్టి డిఎస్సీని వెంటనే పోస్ట్ పోన్ కావాలి సార్. మనం చూడొచ్చు, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం 3 నెలల సమయం ఇవ్వాలి, కానీ ఆ సమయం ఇవ్వడం లేదు కాబట్టి వెంటనే వాయిదా వేయాలనుకున్నాం. ఎందుకు టైం సరిపోవట్లేదు ఇప్పుడు? ఎందుకు వాయిదా మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఆ డిఎస్సీని వాయిదా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తి స్థాయిలో. ఇక్కడ చూడొచ్చు, ఆ పోలీసులకు అదేవిధంగా నిరసన కారణం మధ్య అభ్యర్థులకు ఆందోళన నెలకొన్న డిఎస్సీని వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నాయి. డిఎస్సీ మెగా డిఎస్సీని వేయాలి, విద్యా వాలంటీర్లకు న్యాయం చేయాలి, దాంతోపాటు పోస్టుల సంఖ్యను పెంచాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా డిఎస్సీ టెట్ నిర్వహించిన తర్వాత కనీస ప్రిపరేషన్ టైం అనేది ఇవ్వాలి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు కాబట్టి మేము ఆందోళనకు దిగామంటూ కూడా డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.